ఇది వాళ్ళకే జనరల్ గా జిల్లా మంత్రిగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ స్వాగతం చెప్పడం కర్టసీ అది నేనేం కోరలేదు వాళ్ళిద్దరు వాళ్ళంతా కూడా చాలా సిన్సియర్ రిటైర్డ్ అధికారులు ఆయన గతంలో జాయింట్ కలెక్టర్గా కూడా చేశారు విజయ్ కుమార్ గారు వారికి తెలుసు అలా మేడం తెలుసు ఇండిపెండెంట్ కమిషనర్ చేశారు వారికి అన్ని విషయాలు తెలుసు చెప్పకూడదు ఆ మేడం భూమి కూడా బాధితులండి ఆవిడ కూడా ఆవిడ కూడా 20 సో కాబట్టి ఈ విశాఖపట్నంలో భూ దోపిడి జరిగింది అనేది చిన్నపిల్లలనే చెప్తారు గత 5 సంవత్సరాలు ఎంత జరిగింది అందరికీ తెలిసింది నేను ఉండే కోరాను గత ప్రభుత్వం సిట్ చేసింది అధికారి మీద చర్యలు తీసుకుందని అసలు దోషుల మీద చర్యలు తీసుకోలేదు ఎంత పెద్దవారైనా మీరు ఉపేక్షించలేదు సార్ ఎందుకనంటే నా పట్టుదల నేను అంటే నేను ఏదో వ్యక్తిగత కక్షలు ఎవరి మీద కాదు మీరు చూస్తున్నారు రాజకీయాలు వచ్చింది నుంచి ఒక వ్యవస్థ ఇప్పుడు మీడియా ఉన్నారు మీడియా అనేది ఒక వ్యవస్థ అలాగే బ్యూరోక్రసీ అనేది ఒక వ్యవస్థ వ్యవస్థ మీద నమ్మకం కోల్పోయేట్ చేశారు గత 5 సంవత్సరాలు మీరున్న శ్రీనివాస్ ఎర్ర శ్రీనివాస్ కష్టపడి ఏదో ఆయన రిటైర్ అయిన తర్వాత 10 లక్షలు వస్తే ఆ డబ్బులు తీసుకుని వెళ్ళి 1000 స్థలం కూడా 8000 మధురవాళ్ళు ఆ భూమి అనేమో 22లో పెట్టి ఎంఆర్ ఆఫీస్కి వెళ్తేనేమో మినిస్టర్ గారు కలవండి మినిస్టర్ గారు అంచెలు కలవండి అంటే ఏంటి అనే పరిస్థితి అని జీవితాంతం సర్వీస్ చేసి వచ్చిన డబ్బులతో భూమి కొనుక్కుంటే దాన్ని 22లో పెడితే అలాంటి ఉద్యోగస్తులు చాలా మంది ఉన్నారు చాలా మంది రైతులు ఉన్నారు అలాగే డిఫామ్ పట్టారు ఎక్స్సర్వీస్ మెన్లు ఉన్నారు దళితుల భూములు ఉన్నాయి ఇలా ఒకళ్ళు కాదు అందరూ బాధితులు ఉన్నారు ఎంతవరకు ఎక్స్ప్లాయిట్ చేసారు అందరూ ఎక్స్ప్లాయిట్ చేశారు అలాగే రికార్డులు మాయం చేశారు రికార్డులు ట్యాంపరింగ్ చేశారు మనందరూ తెలుసు ఆ విషయాలు సో ఆ వ్యవస్థ మీద ఈ రోజున ఎలా వచ్చి రోజుల పైన ఎలా వస్తుందంటే మనం ఏదో చూసాము మనం బ్యాంకుల్లో డబ్బులు వేస్తే ఆ బ్యాంకులన్నీ ఇచ్చేస్తారని బ్యాంకులో డబ్బులు ఇవ్వడం పనులు మానేసారు గుర్తుంది మీకు ఆ మధ్యలో వాటల క్రితం ఫ్యూచర్లో ఎవరు బీమ్ కొట్టడం కూడా మానేస్తుంది ఎవరు కబ్జా చేస్తాడు భయపడతారు కాబట్టి రెవెన్యూ వ్యవస్థ మీద పోలీసు యంత్రాంగం మీద వ్యవస్థను నమ్మకం కలిగే విధంగా మీరు యాక్షన్ తీసుకోండి సార్ ఒక డిమానిస్ట్రేటివ్ యాక్షన్ ఉండాలి తప్పనిసరిగా విశాఖ ఒక ప్రశాంతమైన నగరం ప్రజలు చాలా మంచివాళ్లు ఎవరైనా సరే రిటైర్ అయిన తర్వాత వచ్చి ఇక్కడ జీవించాలని కోరుకుంటారు ఒక పక్కన సముద్రం ఒక పక్కన కొండలు చాలా ప్రకృతి ఆహ్లాదకరంగా ఉండేది రాజకీయాలు కూడా పెద్ద ఇక్కడ ఏముండవు ఎప్పుడు ఎలక్షన్లప్పుడు ఎవరి పార్టీ కూడా ఓటేసుకుంటున్నా తర్వాత ఎవరి రోజు రాజకీయం చేసేది ఉండదు కక్షల కార్పణ్యాలు ఏముండవు కాబట్టి అందరూ కూడా ఇక్కడ విశాఖ నగరం కోరుకుంటారు ఏది మన రాష్ట్రంలో కోరుకుంటారు బయట రాష్ట్రాలు కూడా కోరుకుంటారు కాబట్టి నగరం యొక్క ప్రశాంతతని ఇదవ్వకుండా ఈ భూముల్ని ఆస్తులు ఎవరైనా ఎవరు వాళ్ళు అమెరికాలో ఉన్నా హైదరాబాద్లో ఎక్కడున్నా వైజాగ్లో ప్లాట్ ఉండాలనుకుంటారు ఎవరైనా ఎందుకంటే వైజాగ్లో ప్లాట్ ఉండడం అనేది దే ఫీల్ ఇట్స్ ప్రివిలేజ్ కాబట్టి విశాఖకు ఒక బ్రాండ్ ఇమేజ్ ఉంది ఆ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకుండా తప్పనిసరిగా నిష్పక్షపాతంగా పనిచేయండి సార్ పనిచేసి బాధితులను ఆదుకోండి దోషులు ఎంత పెద్దవారని కఠినంగా శిక్షించమని వారిని ప్రార్థించడం జరిగింది ఇప్పుడు నేను చెప్పేది ఏంటంటే అదే తమ్ముడు మనం ముందే ఒక పని మొదలుపెట్టే ముందే ప్రీ కన్క్లూషన్ రాకూడదు అర్థమవుతుందా ఇప్పుడు నేను నిన్న మాట్లాడాను నేను ఎవరి పేరైనా ఏ పార్టీ పేరైనా చెప్పానా చెప్పలేదు కదా జిల్లా మంత్రిగా ఉండి కూడా నేను చాలా బ్యాలెన్స్డ్ ఎవరైనా కానీ చెప్పాను నేను అలా వ్యక్తి అని చెప్పలేదు నేను అలా మీరు కూడా ఎందుకు ఇప్పుడు ఒక ఒక మిషన్ వేసాం మన ఒక నిమిషం ఆయన మోస్ట్ సిన్సియర్ హానెస్ట్ ఆఫీసర్ అర్థమవుతుందా సో కాబట్టి ఆయన విధానం తెలుసు అందరికి ఎలా పనిచేస్తున్నాయి కాబట్టి మీరు ముందే సందేహించబోకండి ధర్మ సందేహాలు పెట్టుకోకుండా నిష్పక్షపాతంగా పనిచేస్తా పాజిటివ్ ఆలోచించింది నిష్పక్షపాతంగా ధర్మవహటంగా నిర్భయంగా పనిచేస్తారని ఆలోచించింది తప్పనిసరిగా దాని ఫలితం వస్తుందని ఆలోచించింది